శుభంభియాడు శ్రీ గురు బ్రహ్మ. మకర రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ఇక్కడ మకర రాశిలో శుక్ర శని యొక్క ప్రభావము, కుటుంబ స్థానంలో గురుడు అద్భుతంగా పనిచేస్తున్నాడు. అలాగే పంచములో రావు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. అలాగే మన లాభస్థానంలో కేతు ప్లస్ కుజుడు కనబడుతున్నాడు, అది కూడా ఒక యోగమే. వ్యయంలో బుధాదిక్ష యోగము కొంత నష్టాన్ని, లాభంలో కొంత నష్టాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మకర రాశిలో శుక్రుడు ప్లస్ శని యొక్క ప్రభావం వలన కొంతవరకు చదువు మీద శ్రద్ధ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఆటపాటలు ఇంకా వేరే విషయాల మీద కొంత జాస పడుతుంది, విద్యార్థులకు అమ్మే అవకాశం కనబడుతుంది. అలాగే ఇక్కడ మకరంలో మన రాశిలో శుక్రుడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉండడం వలన ఏంటంటే కొన్ని కొన్ని పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి కూడా అనుకున్న సమయంలో కాకుండా కొంచెం డిలే అవకాశం ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త ఉండాలి అక్కడ ఉన్న శుక్రుడు ఉన్నంత కాలము. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా మనకు సీరియస్నెస్ ఆఫ్ ది వర్క్ అనేది కనబడే అవకాశం మకర రాశి వారికి కనబడదు. ఎందుకంటే శుక్రుడు యొక్క ప్రభావం ఉన్నది. కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా గురువు యొక్క అనుగ్రహంతో కుటుంబం వాక్ విద్య ధన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా మీకు కావాల్సిన ఖర్చులకి, మీకు కావాల్సిన వ్యాపారానికి, మీకు కావాల్సిన ఎస్టాబ్లిష్మెంట్కి కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తే దానికి కావాల్సిన ఏర్పాట్లని ఖచ్చితంగా జరిగిపోయే అవకాశం మాత్రం ఆడవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ మూడో విషయానికి వచ్చినప్పుడు రాహు పంచంలో ఉన్నాడు, ఉచ్చ స్థానం ఉన్నాడు కాబట్టి పిల్లల ద్వారా మనకు ఒక రకమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు ఒక 60 సంవత్సరాలు కొనండి, పిల్లలు కొన్నాడు, ఏళ్ళకు మంది కూడా ఒక వ్యాపారం ఉన్నారనుకోండి, ఆ వ్యాపారంలో ఒక ఉన్నత శిఖరాన్ని తీసుకోవడానికి కావాల్సిన మార్గాలు అయితే ఏర్పాటు జరుగుతాయి. 15 రోజులు ప్రయత్నిస్తే సక్సెస్ఫుల్ అవుతారు అని చేత అలాంటి వాటి శ్రీకారం చూసి చక్కగా పిల్లల ద్వారా మనకు నేను ఫేమ్ రావడం, పిల్లల ద్వారా మన గౌరవం పెరగడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే లాభస్థానంలో మనకు కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ భూమి మీద పెట్టిన వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు అది కనబడే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ లైన్లో ఉన్న వాళ్ళకి, కొత్తగా ఐటీ కంపెనీస్ ఓపెన్ చేసిన వాళ్ళకి 15 రోజులు శ్రీకారం చూడగలిగితే డెఫినెట్ గా సక్సెస్ అని కనబడుతుంది. ఇక్కడ శని రాశిలో ఉండడం వలన శని జాప్యం చేస్తాడు కాబట్టి ఏళ్ళ శని ప్రభావం పూర్తిగా ఉంది కాబట్టి కొంచెం శని ప్రభావం ఏంటంటే అన్నిట్లోనే చేపెడతారు, ఎన్నిట్లోనే కూడా ఫలితం రాక కొంచెం మానసిక ఒత్తిడి పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ శనికి సంబంధించిన వరకు తైలాభిషేకం చేయడం కానీ, తైలాభిషేకం చేయడం కానీ, లేకపోతే ఇక్కడ శివునికి అభిషేకం చేయడం కానీ, ఇక్కడ రెండింటిలో ఏదో ఒక ప్రాసెస్ అనుకుని చేయడానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. దానివల్ల కొంత ఏంటంటే మన ఆలోచనలు తగ్గట్టు కానీ ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామ్, గోల్, ఏమి చేయాలని సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా సెట్ అవ్వగలిగితేనే మనం అక్కడ వ్యాపారం చేయగలుగుతాం కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పుడు అభిషేకం 2 సార్లు కనీసం చేయడం పెడుతుంది. ఏదో సోమవారం నాడు 2 సోమవారాలు వస్తాయి కాబట్టి 2 సోమవారాలు చేసుకుంటే డిఫరెంట్ గా ఆ ఫలితంగా ఈ 15 రోజులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే 12 ఇంట్లో ఉన్న రవి పూర్వీకు ప్రభావం ఉన్న నష్టము కొంత కనిపిస్తుంది కాబట్టి మనం ప్రాఫిట్ లో నష్టం వస్తే మనకి ఇబ్బంది లేదు కానీ మన చేతిలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. రవి పూర్వీకుడు ఏదో రకంగా మనకు నష్టపరచడం ప్రయత్నం చేస్తారు కాబట్టి అభిషేకమే శరణ్యం ఇక్కడ. అంటే శివునికి అభిషేకం చేయండి, డెఫినెట్ గా కొన్ని కష్టాలను బయటపడటం రాజమార్గంలో రాజ్యం పొందడం జరుగుతుంది. శుభం ప్రియాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.